విడుదల రజని ఇప్పుడు ఈ పేరు మారుమోగిపోతుంది ప్రజాసేవకి సోషల్ మీడియా టచ్ ఇచ్చి పాపులర్ అయిన ఈమె గురించే ఇప్పుడంతా చర్చించుకుంటున్నారు ఏపీ క్యాబినెట్లోనే లోనే మంత్రి పదవి పొందిన అత్యంత చిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది తొలిసారి ఎమ్మెల్యేగా గెలవడమే కాదు తొలిసారే అత్యంత ప్రాధాన్యత కలిగిన పెద్ద శాఖ వైద్య ఆరోగ్య శాఖని ఆమె నిర్వర్తిస్తుండడం సంచలనంగా మారింది జగన్ ఈమెను ఎలా నమ్మారు ఎందుకు మంత్రి పదవి ఇచ్చాడు అసలు విడుదల రజని బ్యాక్గ్రౌండ్ ఏంటన్న దానిపై స్పెషల్ ఫోకస్ విడుదల రజనీ స్వస్థలం చిలకలూరిపేట అని ప్రచారంలో ఉంది కానీ ఆమెది తెలంగాణ అని ప్రచారం సాగుతుంది యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం కొండాపురం గ్రామానికి చెందిన రాగుల సత్తయ్య రెండో కూతురు రజని అని అంటున్నారు రాగుల సత్తయ్యకి ఇద్దరు కూతుళ్లు ఒక కొడుకు చిలకలూరిపేటకు చెందిన విడుదల కుమారస్వామిని ఆమె వివాహం చేసుకున్నారు రజనీ భర్త సాఫ్ట్వేర్ కంపెనీలు నిర్వహిస్తుంటారని చెబుతున్నారు ఇటీవల రజనీకి మంత్రి పదవి రావడంతో ఈ కొండాపురం గ్రామస్తులు పండగ చేసుకుంటున్నారు రాగుల సత్తయ్య బతుకు తెరువు కోసం నలభై ఏళ్ల క్రితం హైదరాబాద్ కి వలస వచ్చాడు సఫీల్ గూడాలో ఉన్నాడు రజనీ హైదరాబాద్ లోనే జన్మించిందని అంటున్నారు చిలకలూరిపేట వాసిని పెళ్లి చేసుకుని ఇక్కడికి కోడలిగా వచ్చి ఎమ్మెల్యేగా గెలిచి ఏకంగా మంత్రి అయ్యింది ఈ తెలంగాణ బిడ్డ అని అంటున్నారు రజనీది రజక సామాజిక వర్గం బీసీ మహిళ కోటాలో ఆమెకు మంత్రి పదవిని జగన్ ఇచ్చారని అందరూ అనుకుంటున్నారు కానీ కొన్ని రజక సంఘాలు మాత్రం రజని తమ కులం కాదని ప్రకటించాయి ఆమె ముదిరాజ్ అని చెబుతున్నారు దీనిపై రజని ఇంతవరకు క్లారిటీ అయితే ఇవ్వలేదు చంద్రబాబు ప్రోత్సాహంతో ఆయన టీడీపీలో నాటిన మొక్కనే రజని టీడీపీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి అనంతరం వైసీపీలోకి వచ్చి ఏకంగా ఎమ్మెల్యేగా గెలిచింది చిలకలూరిపేటలో రాజకీయాలని ప్రారంభించారు వైసీపీ టికెట్ని రెండు వేల పంతొమ్మిదిలో దక్కించుకొని అనూహ్యంగా జగన్ వేవ్లో ఎమ్మెల్యేగా గెలిచారు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన మూడేళ్ళకే ఏకంగా ఏపీ క్యాబినెట్లో చోటు సంపాదించి వైద్యం ఆరోగ్యం లాంటి పెద్ద శాఖని పొంది హాట్ టాపిక్ గా మారారు తెలంగాణ బిడ్డ ఏపీలో మంత్రి కావడంతో ఇక్కడి వాసులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు చూశారు కదండీ మరీ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి